పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉందండి. తెలుగులో యాత్రికుని ప్రయాణం అని అంటారు దాన్ని. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి గ్రంథం అదే. బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన గ్రంథం అదే. జాన్ బన్యన్ అనే దైవజనుడు సేవ చేస్తుంటే జైల్లో పడేశారు. సేవ చేస్తున్నప్పుడు వ్యతిరేకతలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, కానీ ఆ సమయంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. పద్మాసు ద్వీపంలో పడద్రోయబడినటువంటి యోహాను గారు మంచిగా సేవ చేస్తున్నాడు, నూనె కళాయిలో పడేశారంటండి. పడేస్తే ఈత కొట్టేస్తున్నాడంట, పిచ్చొచ్చేసింది నూనె కళాయిలో వేసినోడికి. తర్వాత జ్యూస్లో విషం పోసి పెట్టారంట, ప్రార్థన చేసుకుని తాగితే అందులోండి పాము బయటకు వచ్చిందంట. కొంతమంది కక్కుర్తి పొరలు ఉంటారు, తినేస్తుంటారు ముందే, అందుకనే తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. భోజనం తినేటప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని పవిత్రపరుచుకొని తినాలి. అయితే ఆయన అలాగే చక్కగా ప్రార్థన చేయగానే పాము బయటకు వచ్చిందంటే ఇంక ఎలా కాదని ఈయన తీసుకెళ్ళి అడవిలో పడేశారు. అదే పద్మాసు ద్వీపంలో పడేస్తే క్రైస్తవుడికి ఒక మంచి లక్షణం ఉంటుంది, ఏంటో తెలుసా? అందరిలో ఉన్నప్పుడు, నలుగురిలో ఉన్నప్పుడు క్రీస్తు గురించి మాట్లాడతారు, ఒంటరిగా ఉన్నప్పుడు క్రీస్తుతో మాట్లాడతారు. ఈ అనుభవం కలిగిన యోహాను ఒంటరిగా ఉన్నాడేమో, ఎవ్వరూ చూడని దర్శనాలు ఆ పద్మాసు ద్వీపంలో చూశాడు, ప్రకటన గ్రంథమే రాసేశాడు. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో ఇదిగో అదే మాదిరిగా ఇప్పుడు ఈ జాన్ బన్యన్ అనే దైవజనుడు కూడా సేవ చేస్తున్నాడని జైల్లో పడేస్తే అక్కడే ఉండి దేవుడిచ్చిన ప్రత్యక్షతలతో చక్కని యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలో రాయబడినటువంటి ఒక చిన్న సందర్భాన్ని మీ ముందు తీసుకుని రావాలనుకుంటా ఉన్నాడు. ఒక యాత్రికుడు ఉన్నాడు, యాత్రికుడు ప్రయాణం చేసుకుంటా వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతా ఉన్నటువంటి సమయంలో ఒక యవ్వనస్తుడు పాపం చాలా భారంతో ఒక 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 మూలన ఒక చెత్తకుండి ఉంటే ఆకలేసి ఆ చెత్తకుండి దగ్గర ఏమైనా శ్రేష్టమైనది దొరుకుద్దేమోనని చూసి అక్కడికి వెళ్ళి ఆ చెత్తకుండి దగ్గర ఏదన్నా ఏరుకుంటూ ఉంటాడు అన్నమాట. చెత్తకుండి దగ్గర శ్రేష్టమైనది ఏమైనా దొరుకుతుందా? దొరకదు. అలాగే పాపం నిరాశతో ఇంకా వెతుకుతున్నాడు. చూసి యాత్రికుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ పక్కన ఆ రోడ్డు పక్కన ఒక దేవదూత తెల్లని వస్త్రాలు వేసుకుని దగ్గ దగ్గ మెరిసిపోతూ చేతిలో బంగారు పళ్ళెం పట్టుకొని అందులో శ్రేష్టమైన పదార్థాలన్నీ పట్టుకుని ఉంటే వెళ్ళిపోతున్న ఈ యాత్రికుడు ఆ దేవదూతను చూసి ఆగారంట. ఆగి, ఏమండి దేవదూత గారు, ఏంటండి, ఎందుకు వచ్చారు మీరు? ఆ అబ్బాయి కోసం వచ్చాను. ఎందుకు వచ్చారు? ఇదిగో ఈ శ్రేష్టమైన ఆ అబ్బాయికి ఇవ్వడానికి వచ్చాను. మరి వెళ్ళి ఇచ్చేయచ్చు కదా? ఇవ్వను. మరి ఆయన కోసమే అన్నారు కదా, ఆయన కోసమే, కానీ ఆ అబ్బాయి ఆ చెత్త వదిలేసి ఇక్కడికి వస్తే అప్పుడు ఇస్తాను. ఏం వదిలేసి వస్తే? ఏసయ్య ఈ క్రిస్మస్లో నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనుకుంటున్నాడు. ఎప్పుడు తెలుసా? ఆ చెత్త బ్రతుకు వదిలేసి వస్తేనే, ఆ అపవిత్రత వదిలేస్తేనే, ఆ త్రాగుడు, ఆ భయంకరమైన గొడవలు, ఆ భయంకరమైన సినిమాలు, సీరియల్లు, అసూయ, ద్వేషము, కలహము, క్రోధము, మత్సరము, దేవుడికి నచ్చని ఆ పాపాన్ని కాదనుకుని వస్తే ఆయన నీ కొరకు శ్రేష్టమైన భవిష్యత్తును సిద్ధపరిచించాడు. నమ్మితే బిగ్గరగా చప్పళ్ళు కొడుతూ దేవుణ్ణి నా మహిమపరచుదాం. ఎస్, అవర్ గాడ్ ఈజ్ అవర్ ప్రొవైడర్. ఆయన శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే ఉన్నతమైన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అవును, కొన్ని మానుకోలేకపోతున్నావు, అందుకనే దేవుడిని ఇంకా కోరుకోలేకపోతున్నాడు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.